స్పెసిఫిక్ కారణం ఏమనగా, నిన్న మేము మరియు మా బంధుమిత్రులు స్నేహితులు తోటి చేనేత కార్మికులు కుల బాంధవులు అందరూ మిత్రులతో కలిపి బీజేపీ పార్టీలో జాయిన్ జరగడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి చేనేత కార్మికుడి పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో మనం పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి అలాగే అసెంబ్లీ అభ్యర్థి సాజానన్న గారిని అత్యధిక మెజార్టీ గెలిపించుకుంటే మన నియోజకవర్గం గవర్నమెంట్తో పాటు మన నీట్ కుమార్పల్లి చేనేత కార్మికుల సమస్యలన్నీ కూడా తీర్చేకి ఇద్దరు కూడా కృషి చేస్తారని తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో చూసినాము కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఎలా కలిగిన నియోజకవర్గాన్ని కానీ మన జిల్లాని కానీ ఏ విధంగా పిల్లల నియోజకవర్గం కానీ మదనపల్లి కానీ అలాగే మన డిస్టిక్ని చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లానంతా కూడా ఎలా డెవలప్ చేశారో మనమందరం కూడా గమనించినాము. అందుకనేసి ప్రతి ఒక్క ఓటర్ని కోరుకునేది ఏమంటే, నీరుగారపల్లి మదనపల్లి నియోజకవర్గం ప్రజలందరినీ కోరుకునేది ఏమంటే, దయచేసి ఒక ఓటు టీడీపీకి ఒక ఓటు బీజేపీకి వేసి వేయించి అత్యధిక మెజార్టీతో ఇద్దరిని కూడా గెలిపించి మనం మన అభివృద్ధికి మనమందరము కూడా సాయశక్తులు కృషి చేస్తేనే అది వీలవుతుంది. ఎవరో ఏదో చేస్తారనుకునేసి సైలెంట్గా ఉండి ఓటుకు దూరంగా ఉండద్దండి. దయచేసి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఎండాకాలము తిరగలేము వద్దు అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి, ఎందుకంటే ఎడ్యుకేటెడ్ చదివిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఇవాళ పరిస్థితి రాష్ట్రంలో ఎలాగుంది, దేశంలో ఎలాగుంది, మోదీ గారి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు దేశాన్ని తీసుకుపోతుంది అనేది అందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకొని అఖండమైన మెజార్టీతో ఎంపీ క్యాండిడేట్ కిరణన్న గారిని అలాగే సాజాన్ బాషా గారిని గెలిపించేదానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాతో పాటు జాయిన్ అయిన ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదం మరొకసారి తెలుపుకుంటూ మీకందరికి కూడా రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా మెజార్టీకి వచ్చేకి అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకు, ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలకు అందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి నా ప్రోగ్రాం ఏదైతే జరిగిందో మన భువనేశ్వరి సత్య గత 12-13 ఏళ్ళుగా వైఎస్ఆర్ పార్టీలో ఉండి అక్కడ సేవ చేయాలని ఎంతో ఆశతో ఆ పార్టీలో చేరడం జరిగింది. కానీ రాబోయే రోజులు జరిగిన రోజుల్లో మన వైఎస్ఆర్ ప్రభుత్వం నాయకులకే తప్పితే సామాన్యమైనటువంటి కార్యకర్తకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందడం లేదు. ఎన్ని రోజులని చూస్తారు కార్యకర్త జెండా మోసి అజెండాని పెట్టుకొని, కాబట్టి చాలామంది కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశంలో చేరుతున్నారు. మా సత్యా కూడా మన భారతీయ జనతా పార్టీలో వారికి స్వాగతం తెలుపుతూ మన కిరణ్ కుమార్ రెడ్డి అందరికీ కూడా మీకు ఏం కావాలన్నా నేను సహాయం చేస్తానని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం, వారు పార్టీకి ఆహ్వానించడం చాలా సంతోషకరమైన విషయం. మరి కిరణ్ కుమార్ రెడ్డి గురించి చాలామందికి తెలుసు. ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి గారికి, మా ఫ్యామిలీకి, మాది కేవీపల్లి మండలం, ఈ సర్పంచ్గా డినామినేషన్ సర్పంచ్గా ఉన్నాం, 50 లక్షలు కూడా శాంక్షన్ చేశాడు మాకు. నేను బీజేపీలో ఉన్నప్పటికీ మా పంచాయతీకి 50 లక్షలు సహాయం చేస్తే ప్రతి స్కూల్కు ట్యాంకు అక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించారు. ఆయన మాకు రోడ్డు కావాలని మేము అడగల అక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి గ్రామం అయితేనేమి మండలం అయితేనేమి ఆ నియోజకవర్గ పరిధిలో మారుమూల ప్రాంతానికి కూడా రోడ్లు వేసినటువంటి మహనీయుడు. ముందు కూడా ఎవరు రోడ్లను అప్లికేషన్ పెడితే కూడా వేసే రోజుల్లో, తర్వాత కలికిరి తీసుకుంటే ఆ కాలేజీలన్నీ కూడా అంత భవనాలు 5 కిలోమీటర్లు ఎంతో డెవలప్ చేశారు. మరి ఇప్పుడు మన పార్లమెంటుకు ఎంపీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన పార్టీలో చేరడం, టికెట్ ఇవ్వడం, ఆయన ముందు చేసినటువంటి ప్రజలకు సహాయ సహకారాలు కూడా అందరికీ తెలుసు. వారు కూడా సమ్మన్ స్టోరేజ్ కూడా డబ్బులు శాంక్షన్ చేసిండేది కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారి అప్పట్లో.
తర్వాత కండలేరు కూడా 7,500 కోట్లు శాంక్షన్ చేస్తే అది నిర్విరామం చేసినారు ప్రభుత్వాలు. అందరి నివాక్ కూడా ఎంతో కూడా వాళ్ళు సహాయం చేశారు. ఇటువంటి రైల్వే కోడూరు, రాజంపేట, రాయచోటి, తమ్మల్లపల్లి, పీలేరు, ఉంగునూరు, మదనపల్లి ఈ నియోజకవర్గాలలో మంచి పట్టుండ వ్యక్తి మన భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు. వారిని ప్రతి ఒక్కరూ, ప్రజలకందరూ కూడా నేను తెలియ నమస్కరిస్తున్నా. ప్రతి ఒక్కరూ కూడా మన కిరణ్ కుమార్ రెడ్డి గారికి పువ్వు పైన ఓటు వేసి, అదేవిధంగా సహజాన భాషా గారికి సైకిల్ మీద ఓటేసి గెలిపించి వారిని ఒకరిని అసెంబ్లీకి, ఒకరిని పార్లమెంటుకు పంపించవలసిందిగా కోరుతున్నాం. మన పార్లమెంటుకు ఆయన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి కేంద్రం నుంచి మనకు మన నియోజకవర్గానికి కానీ మన పార్లమెంటుకు కానీ కావలసిన నిధులు, మనకు కావలసిన ఏవైతే పనులు పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా మనకు వారు అందజేస్తారు. కాబట్టి మీరు అందరూ కూడా మన కిరణ్ కుమార్ రెడ్డి గారిని, సాజాన్ భాషా గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మదనపల్లి నియోజకవర్గం ప్రజలను, అదేవిధంగా రాజపేట నియోజక ప్రజలను అందరికీ చేతులిచ్చి నమస్కరిస్తూ ప్రతి ఒక్కరు కూడా పువ్వు గుర్తుకు, తర్వాత సైకిల్ గుర్తుకు వేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాను.